స్వామీ, నేను ఒకందుకు వీళ్ళిద్దరితో సహా వచ్చి అర్చన చేయిస్తానని మొక్కున్నాను. వచ్చాను. పూజారి గారు అర్చన కానివ్వండి. ఆ నత్తనాడు కేటి సుబ్బుతో దాటిపోతుంది రమ్మంటుంటేను. पूज का గోత్రమేటమ్మా నా గోత్రమే ఆయన గోత్రమే నా గోత్రం ఇంకేర గోత్రం ఏముంటది నాగేటి గోత్రం పునరస నక్షత్రం దంపతి పూజ కానియండి నువ్వు చెప్పు 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 కానివ్వండి ఓం కేశవేశ్వ నారాయణేశ్వ మాధవేశ్వ గోవిందేశ్వ నాగేటి గోత్రస్య పునర్వసు నక్షత్రస్య ఇష్టే నామదేశ్య ధర్మపత్ని సమేతస్య అదేటి పూజారి గారు కరెంట్ దద్దన కాకిలు ఆడిపోయారు చాలండి ప్రసాదం ఇచ్చుకోండి ఇదిగో పూలెట్టు పొన్నిత్రి పూలు ఒక్కర్తే ఎట్టుకోకూడదు ఉండు ఇదిగో పిల్ల నువ్వు ఎట్టుకో ఎట్టుకోమంటుంటే పళ్ళం తీసుకోండి బాబాయ్ గారు ఇదిగో ముసలాడ ప్రసాదంతా ఏరు సూపులేటి మర్చిపోయి నిన్నేందా నన్ననుకున్నానే ఇది పైకి లక్షణాలు బాబాయ్ మిరియాలు కాటికెట్టి నిమ్మరితో తానం చేయించండి తగ్గిపోతుంది ఇదిగో కళ్ళు కదుపు తిను లేకపోతే కళ్ళు పోతాయి ఆ తర్వాత కళ్ళజోడెట్టుకున్నా కళ్ళు కనిపించు ఆ తిప్పుకోకమ్మా ముసలమ్మ మేము తిప్పుకోగలం పదా చెయ్యి ఆచార్య గారు ఇదంతా ఏదో పౌరాణిక కథలా లేదు మహాప్రభు నేను అసలే రక్తపోటు సందిగ్ధంలో ఉన్నాను స్వామివారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు ఆ మట్టున మమ్మల్ని వదిలేయండి అది కాదు ఏమా నాకు సమాధానం కావాలి ఏం జరిగిందమ్మా పెద్ద రాజకీయం చేశానన్నావు మన ఇంట్లోనే పడుంటానని చెప్పు నా సుఖం కోసం చేశానని చెప్పు కానీ ఈనాడు నాకు ఏ స్వేచ్ఛ లేకుండా చేశావు రాధ నీ తల్లి నీ సుఖాన్ని ఎప్పుడు కాదందు ఇదే నా సుఖం నా కళ్ళ ముందే అతను దారితో తిరుగుతుంటే నేను చూస్తూ భరించాలా ఆ కర్మ నీకేంటి వెంటనే లాయర్ నోటీస్ ఇప్పించి విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాం నాకు కావాల్సింది అది కాదు నాకు లేని సుఖం అతనికి ఉండడానికి వీల్లేదు నాకు దక్కని అతను ఎవరికి దక్కినా నేను భరించలేను ఏం చేస్తావో ఇంకే రాజకీయం చేస్తావో నువ్వే ఆలోచించుకో వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త ఏంటిదే నీ బాబుగారి తోటలో కాయలని కోసేస్తున్నావు ఏ నీ తోటలో అది కాదా కాయ కోసేసారో లేదా ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయాలతో తెలిపోవాలా ఎప్పుడైతావో చెప్పు సరే గాని బావా ఎక్కడన్నా బావనమన్నారు గాని వంగ తోటకాడ మాత్రం వద్దన్నారు ఎందుకని ఇదిగో ఈ తోటలో పాడొద్దని ముందే అడిగిన దానికి సమాధానం చెప్పు ఏ అమ్మని ఐస్ పెంచావో గాని ఇలా కంటికి వంకాయల్లా కనపడుతుందోదు నేను అడిగిందేంటి నువ్వు చెప్పేదేంటి ఎదవేసా లేకుండా వెంటనే నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి బాగుంది కాసేపు చెయ్యంటావు కాసేపు కుయ్యి అంటావు సరే ఓ షరతు మీద అయితే నీ మాట వింటాను ఏంటి నేను పొడుక్క పోస్తాను దాన్ని ఇప్పే అనుకో క్షణాల మీద వెళ్ళిపోతాను లేకపోతే ఇప్పేదాకా నన్ను వెళ్ళమనుకోడు సిటికిలో పెట్టాను కదా
చెప్పు. మరేమో అదేమో ఏంటంటే చెప్పు. చెప్తాను. అందమైన పొయ్యి, పక్కనే చుక్కలు మండే కట్టెలు. ఆ కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేటప్పుడు చక్కటి వంట కుదిరేటప్పుడు ఎసరు ఆవిరైపోయేటప్పుడు అందమైన పొయ్య పక్కన సురుక్కును మండే కట్టెల పొయ్యిన కట్టెలేటప్పుడు చక్కని వంట కుదిరేటప్పుడు ఎసరు ఆవిరైపోయేటప్పుడు కొత్త సీర కట్టుకొని పొత్తూరు పోతుంటే లల్లల కుట్టిందే సీకటిగా అక్కడలా కుట్టిందే సీకటిగా లల్లల అమ్మా నీకు చిన్న పని ఉంది ఇట్రా పద ఏంటి మమ్మ నాకు చిన్న సాయం చేస్తావా ఏ సీమా నేను పొడుపుగా చెప్తాను ఇప్పుతావా ఓ సింతేనా చీటుకులో ఇప్పుతాను అడుగు అందమైన పొయ్యి పక్కన సురుక్కును మండే కట్టెలు కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేటప్పుడు చక్కటి వంట కుదిరేటప్పుడు ఎసరు ఆవిరైపోయేటప్పుడు ఏంటిది అయ్య బాబా సిగ్గుపడిపోతావేంటి చెప్పా ఇది నేను పెట్టి పెట్టలానే వయసులో అడుగుంటే ఈ పాటి కతిప్పేసేదాన్ని నా 60 ఏళ్ల వయసులో అడుగుతావేంటి నేను అడగడం కాదు శాంతి నన్ను అడిగింది ఏమిటి శాంతి నిన్ను అడిగిందా అయితే ఇది నువ్విప్పాల్సిన కథే కానీ నేను ఇప్పేది కాదు అర్థం లేని మేడం దొరికారు నాకు అందమైన పొయ్యి శాంతి అక్కడలా కుట్టిందే సీకటిగా నిన్ను నన్ను ఎక్కడ కుడితే ఏంలే శాంతి కిస్టీని ఒక పొడుపు కథ పొడిచింది తెలుసా పక్కనే చిన్నాను నాకేట అర్థం లేదు వీడు దాని వయసుని పస్తులతో మార్చేస్తున్నాడు దాని బాధ చెప్పుకోలేక కథగా వేసింది ఇదిగో వయసులో ఉన్న అబ్బాయిని అమ్మాయిని కలిపితే కాశీలో గోదానం చేసినంత పుణ్యం వస్తుంది ఈ విషయంలో మన ఆడంగులం అందరం సమావేశమై తీర్మానం చెయ్యాలి అంటే మనమందరం ఇక్కడ సమావేశమైన కారణం ఏటంటే ఓ ఆడపడుసు కట్టంలో ఉంది మనమందరం ఆలోచించి ఆ కట్టాన్ని గట్టెక్కించాలి ఏమే ముచ్చాలు నిజం చెప్పు దుప్పటే ఉన్న కథలు చెప్తుందా ఏది ఆ పిల్ల వచ్చినప్పుడు కానీ చూస్తున్నాను నా పాప ఇష్టకాలతో ఏటి చూడలేదు పక్కలే దూర దూరంగా ఉంటే దుప్పటి గురించి అడుగుతావేంటి మామ అయితే ఆ పిల్ల బతుకు వీళ్ళ తెల్లారిపోవలసిందేనా మనం ఎంత మంది ఉండి ఊరుకుంటామేటే వాళ్ళిద్దరూ ఒకటయ్యి పొడుపు కథ ఇడిపోవాలంటే ఆడి మనసు కరగాలి ఆ పిల్లని చూసి ఆడు శివ శివలు ఆడిపోవాలి ఇప్పుడు గుర్తొచ్చింది మామ నేను కవల పిల్లలు కనక ముందు మా ఆయన ఇలాగే సన్నాస్తానంగా ఉంటంటే చిత్రానికి చేపలు పులిసిచ్చింది వారం తిరిగిందో లేదో అంతే నేను ఎలా తప్పాను ఏంటి చిత్రానికి చేపలు పులుసా శివంగ వంగ వంగ మాయన్న కావేటి వంగ వంగ అబ్బా నేనిటిల సేయనింతురా ఓ వంగ ఓ వంగ 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 అదిగో చిత్రంగా వస్తుంది అది మొక్క పులుసా బట్టి పులుసా ఏదైతే నీకే ఇది వాడంగులు పని చేయదు నీకెందుకు మాకు కాదులే ఒక మగోడికి ఒక ఆడదానికి అర్థం తీర్చాలని వే ఆడది వే మగాడు వే కట్టం ఈ సెవిలో చెప్తే ఈ నోటితో తీరుతాను ఆ కెట్టైకి నా పులుసుతో అవసరం లేదే అదేటి నీకెలా తెలుసు ఈ కంటితో చూస్తే ఈ నోటితో చెప్తాను చూడమ్మా ఎట్టైనా ఆడి మనసు కరగాలి ఈ పుణ్యం నువ్వే కట్టుకో అదెంత పని నా పులుసు 7 కోసులకు పేరడ్డది అది వేసుకు తింటే ఎవరైనా దరువు దెబ్బలో డప్పులాగా లబలబల ఆడిపోవాలి మీరేం కంగారు పడకండి చక్కటి దినుసులేసి వాటమైన మునక్కాడ వడ్డంగా కోసి ఎదిరీదే ఎర్రమట్టగిరి తోక ముక్కలేసి ఎర్రటి కారమేసి మండి నిప్పుల మీద సలసలా కాసి ఏడేడి పులుసు ఎండి గిన్నెలో వేసిస్తాను తీసుకెళ్లి రాత్రి కాడికి వన్నవలో వేసెట్టండి ఆ పిల్లకి రాత్రికి ఓపికుండాలే గాని ఆ దృశ్యాలు నేను వర్ణింపలేనమ్మా చిత్రాంగి చిత్రాంగి పొరీ పులుసు రాదా ఈ పూట వేసి పెడతా ఇదెందుకు ఎగ్గిలి పులుసు సాయంత్రం ఫ్రెష్గా శేషించుతానుగా నీ చంద్రుడితో పంపే అది ఎక్కడుంది సింగపురంలో ఇంగో బాయి దగ్గరికి వెళ్ళిందిగా ఎందుకు వాళ్ళకి చాపరాలు ఉంటాయి నీకెందుకు పొలి నేనే వస్తా రావు కాలం రాకముందు వచ్చి తీసుకెళ్ళు శ్రీవంగ వంగ వంగ మాయన్న కావేటి
ఎంత గదవాయించినా ఇదెవరో ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పదు ఇంతకీ ఇదెవరబ్బా ఏట ఆలోచిస్తున్నా కథ గురించేనా నువ్వు కథ చెప్పడం నేను ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగేదంత సులువు కాదు కానీ వాళ్ళు తిను నేను కథ ఇప్పడం కట్టమేమో కానీ నేను ఇక్కడి నుంచి పంపడం కట్టం కాదు కానీ నువ్వు ఇక్కడ ఉంటావులో నాకు ఇది ఉంది అందుకే ఉంచా ఏటా ఇది అది నీకు తెలదలే తోటకూర తెలగి పిండి సిగరెట్స్ వేసాను సాల్ సాల్లే ఇలాంటి సప్పిడి పూడి పెట్టబట్టే నీ బతుకు పొడుపు కథల పాలైపోయింది తీతి ఇదిగో పులుసు పులుసు బ్రహ్మాండంగా ఉంది మామ నా బాబు నా బాబే నువ్వు తింటావనే తెచ్చానయ్యా తిను మధ్యలో ఇదెందుకు నా తల్లి నా తల్లి రాత్రి కసిన బాదం పాలు కలుపు తాగు పులుసు అదిరిపోయింది మామ ఇంత తిన్నాక దున్నే నేల గట్టిగా ఉండాలి కానీ ఎన్ని ఎకరాలైనా తినొచ్చు ఇయాలతో నీ కట్టాలు తీరిపోయినాయి అమ్మా పడుకునే ముందు దేవుని తెలుసుకుని పడుకో ముత్యాలు పని అయిపోయింది రావే వస్తున్నారండి తగ్గిందా ఏడి మీద పని చేయటం లేదా గుర్రెట్టి నిద్ర అవుతున్నాడు మామ మామ లాపలేదా తప్పుడుతుంది కానీ పిల్లలు తొందరకి అయిపోయింది ఉండండి మీకు చెప్తాం ఆడి దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎలా పడుకు నిండిపోయింది ఏంటి దీని పైతులు మాత్రం ఉండొద్దు ఉండొద్దు మరి నా ముఖం అయ్యింది ఇక దాని బతుకు పొడుపు కథలు చెప్పుకుని బతకాల్సింది చిత్రాంగ పులుసు కూడా సింత పులుసు అయిపోతే మనం ఏమి చేయగలం.